అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 21 నుంచి ఆగస్టు 3 వరకు దాదాపు 15 రోజుల పాటు జరగనుంది. ఈ విషయాన్ని శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. యాత్రకు అంకురార్పణ చేస్తూ ప్రథమ పూజను శుక్రవారం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి అమర్నాథ్ యాత్రను కుదించారు. సాధువులు మినహా 55 ఏళ్లు పైబడిన వారిని యాత్రకు అనుమతించారు. అనంతనాగ్ జిల్లాలో పవిత్ర గుహలో కొలువైన మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండడం తప్పనిసరి. యాత్ర కోసం వచ్చే వారందరినీ కరోనా నియంత్రణ పరీక్షలు నిర్వహిస్తామని శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. మంచు శివలింగం దర్శనానికి సాధువులు మినహా మిగతా యాత్రికులంతా ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పవిత్ర గుహలో 15 రోజుల పాటు ఉదయం సాయంత్రం హారతి ఇవ్వాలని, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని అధికారులు నిర్ణయించారు. బల్తల్ మార్గంలోనే యాత్ర జరుగుతుంది. పహల్గం మార్గంలో ఎవరిని అనుమతించరు.